బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం దృష్టి సారించవలసిన అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం సినిమా టికెట్ల విక్రయం వద్ద, టికెట్ కౌంటర్ల వద్ద వినియోగించడం సిగ్గుచేటని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. గుంటూరు జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి పేర్ని నాని తమ పార్టీపై అర్థరహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలే భీమ్లా నాయక్ సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముకున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భీమ్లా నాయక్ సినిమాపై రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేసిందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించరు కానీ భీమ్లా నాయక్ టికెట్ల అమ్మకాలను మాత్రం కంట్రోల్ చేస్తారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం నియంత విధానాలు మానుకుని పరిపాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నేతలు గాది వెంకటేశ్వరరావు, నడప మాణిక్యాలరావు, మిట్రగుంట మల్లిక, నారదాసు రామచంద్ర ప్రసాద్, నక్కల వంశీకృష్ణ, కొండూరు కిషోర్, సురేంద్ర, హరి, మహంకళి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆ సినిమా పేరు పెట్టి అధికారులు ఒక సర్క్యులర్స్ జారీ చేసిన సందర్భాలు ఈ దేశ చరిత్రలో ఎక్కడ ఉన్నాయా? ఎప్పుడన్నా చూసామా? మీ పరిపాలనలో చూస్తున్నాం. మీ శాతగానితనాన్ని ఆ రకంగా కట్టిపుచ్చుకోవడానికి చూసిందని జనమందరూ గమనించారు. ఇంకా నువ్వేదో చెప్పొచ్చు, ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అంటున్నారు. మేమేమి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని నువ్వు చెప్తావేంటి? గొట్టం గడివి జనానికి అర్థమైంది. నువ్వు చెప్పాలేంకా, నీ మాటలు ఇంక వింటారా జనం? 13 జిల్లాల్లో నువ్వు సర్క్యులర్ జారీ చేసావే, నీ యొక్క శాతగానితనమో నీ పిరికితనమో కనపడతా అక్కడ? ఆ సర్క్యులర్ లో నువ్వేమన్నా సినిమా థియేటర్కి వెళ్ళి మీరు చెక్ చేయండి అని ఎంఆర్ఓ ఇచ్చావా? లేదా భీమ్లా నాయక్ సినిమా సందర్భంగా అని ఇచ్చావు? అంటే ఎట్లా గుండెల్లో భీమ్లా నాయక్ తంతున్నాడు, ఆ యొక్క సర్క్యులర్ చూస్తే అర్థమవుతుంది. మీరు చేయాల్సింది అయ్యా, ఎంఆర్ వాళ్ళు కాపలా పెట్టాల్సిన సినిమా థియేటర్ దగ్గర, సబ్ కలెక్టర్ కాపలా పెట్టాల్సిన సినిమా థియేటర్ దగ్గర, విఆర్ వాళ్ళు కాపలా పెట్టాల్సిన సినిమా దగ్గర, కౌంటర్ దగ్గర. మీ శాతగానితనం మిమ్మల్ని కట్టుపుచ్చుకోవడానికి ఏదో మాట్లాడతాను. ఎట్లాగా సబ్ కలెక్టర్ని గవర్నమెంట్ హాస్పిటల్లో పంపించండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఏ రకంగా పనిచేస్తున్నాయో అది పరిశీలించమనండి. ఎంఆర్ వాళ్ళని జనాల దగ్గర పొమ్మనండి. ఇవాళ రైతులు ఒడ్డుకునే వాళ్ళాడు, రైతులకు పిండి సరఫరా సరిచే వాళ్ళాడు. ఇవాళ యూరియా కొరత ఏ రకంగా మీరు అర్బికల అట్టహాసంగా పెట్టుకున్న కలర్లు వేసుకున్నారు, అర్బికల యూరియా దొరుకుతుందా? తన్నుకుంటున్నారు. అక్కడ పంపించండి ఎంఆర్ఓని, వీఆర్ఎల్ ఊర్లో పెట్టి రైతుల నష్టపరిహారాన్ని ఏ విధంగా ఇద్దాము, వాళ్ళు ఎంత నష్టపోయారో అవి కలెక్ట్ చేయమని చెప్పండి. ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఎప్పుడు భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కి డేట్ ఇస్తారా? ఒక వారం నుంచి మనం కట్టడి చేద్దామని చెప్పేసి చేసింది నిజం కాదు అది? ఈ రాష్ట్ర ప్రజలు గమనించలేదా? ఏదో చెప్పాలనుకుని ఇంకా ప్రయత్నం చేస్తారు ఎందుకు? ఇంకా ఏదేదో మాట్లాడాలనుకుని నోరు తోలొద్దు. ఇప్పటికైనా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు దమ్మున్న నాయకుడు కాబట్టి మిమ్మల్ని అడగలేదు. మిమ్మల్ని ఏం చెప్తావు? నీ మాటలోనే తేటతెల్లమైంది. ఎవరు దత్తపుత్రుడు మీకు? బాలకృష్ణ గారు ఫోన్ చేశారంట, ఈయనకి ఈయన వెళ్ళి సింహం గారు చెప్పారంట, ఆయన అబ్బబ్బే వద్దు, ఆయన మన దగ్గరికి వస్తే ఆయన క్యారెక్టర్ తగ్గిద్ది, అందుకని ఆయనకి ఏం కావాలో చేయండి అని చెప్పాడట. నువ్వు చెప్పిన మాటనా ఇది? పేరు నాని గారు మరి మాట్లాడితే జగన్ తీసుకుని పోయి, పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని పోయి తెలుగుదేశం వాళ్ళు దత్తపుత్రులు అంటారు. ఎవరు దత్తపుత్రులు ఇప్పుడు? మీరు ఒకటనేది మీరే చెప్పారు కదా. ఎప్పుడు కూడా నిజం దాగదనడానికి నిదర్శనం నిన్న మీరు చెప్పిన ప్రెస్ మీట్. నిజం ఎప్పటికీ దాగదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు సామాన్యుడు కోసం టికెట్ తగ్గించారంట, వంతెత్తుకుని చించుకున్నారు కదా మీరు పెట్రోల్ రేట్లు పక్క రాష్ట్రంలో పెరిగిపోయాయని. అది కాదా, అది తగ్గించలేరు. అది మీ చేతకంతానం కాదా, అది మీ వల్ల కాదా. అది మరి 2019లో 100 రూపాయలు లేకపోతే 80 రూపాయలు అన్నప్పుడు ఆయిల్ ప్యాకెట్ ఇవ్వాలా? డబల్ అయిందే. అది కాదా సామాన్యుడు కావాల్సింది? సామాన్యుడు కావాల్సింది సినిమా టికెట్. సంవత్సరానికి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి వస్తుంది, ఆ సంవత్సరానికి ఒక్క రోజు చూసే సామాన్యుడికి మీరు అందుబాటులో టికెట్లు పెట్టాలి. కానీ రోజు తినే పప్పు ఉప్పు మీద మాత్రం మీరు తగ్గించడం, అది సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదు. అవి కాదు సామాన్యుడికి కావాల్సింది, పేద ప్రజలకు కావాల్సింది అవి కాదు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు కావాల్సింది ఏంటి? పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్ ఒకటే. ఇటు నుంచి అడ్డుపోతున్నారు మీరు. ఏమి జరుగుతుంది రాష్ట్రంలో?
నిన్న దాకా మనం చూసాం సోషల్ మీడియా కోడే కూసింది మీ యొక్క శాస్త్రులు టీటీడీ టిక్కెట్లు పెంచుతారంట దేవుడు దర్శనమైన టిక్కెట్లు మాత్రం పెంచుతారట ఇక్కడ మాత్రం సామాన్యుడికి టిక్కెట్ మాత్రం అది కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా నుంచే తగ్గిస్తాం అదా మీ మీ పరిపాలన అదా అసలు ఈ రాష్ట్రంలో మంత్రులు ఎక్కడున్నారో తెలుసా మీకు నువ్వు కనిపించదు నువ్వు ఒక్కడవై ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాలు కంటిన్యూ అవు నేను ఒక్కడనే రోజు కనిపిస్తే 5 సంవత్సరాలు కంటిన్యూ చేస్తాడని ఒక ఆశతో అంత మించి నువ్వు ఎరగబెట్టింది ఉన్నదా నియోజకవర్గానికి నీ నియోజకవర్గాలు పో పెద్ద ప్రజలు ఏం కోరుకుంటారో తెలుస్తుంది ఆడపిల్ల ప్యాలెస్ లో కూర్చొని వాళ్ళు ఏదైతే నీకు రాసిస్తారో అది మాట్లాడతాం కాదు నేర్చుకో ఇంతకుముందు కూడా చెప్పాం జనసేన పార్టీ తొలగి నువ్వు రావద్దు పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు కానీ నువ్వు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని అంటేనే నాకు మైలేజ్ వస్తుంది నాకు మంత్రి పదం నిలుస్తుంది అనే ఒక పిచ్చి ప్రేలాపంతో మాత్రం వస్తే ముందు ముందు నీకు నీ నియోజకవర్గంలో కూడా నువ్వు తిరగలేని పరిస్థితి వస్తుంది గమనించుకోండి మీకు చేతనైతే మీ ముఖ్యమంత్రి గారు చెప్పండి మనం చేస్తున్నది తప్పు ప్రజలు మనకు 151 ఇచ్చారు మనకు పెద్ద మ్యాండేట్ ఇచ్చారు మీరు చెప్పినట్టుగానే ఏమన్నా మంచి చేద్దామని చెప్పండి కానీ అధికారులు కూడా పాపం వాళ్ళు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు మేము అధికారులు కూడా చెప్తున్నాం జనసేన పార్టీ నుంచి అయ్యా విఆర్ఏ అంటే తప్పదు వాళ్ళు మీరు ఎక్కడ పోమంటే అక్కడ పోతారు కానీ ఒక ఐఏఎస్ చదివి ఒక దేశంలో అత్యున్నతమైన వాటి స్థానంలో ఉన్నటువంటి మీరు కూడా మీ ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోవద్దు వాడు కూడా పనికి మాలాడు ఏదో డబ్బులు ఇచ్చుకుని గెలిచిన వాళ్ళు వచ్చారు